తెలంగాణ ప్రజాపాలన అప్లికేషన్ సంబంధించి ఎవరైతే టూ హండ్రెడ్ యూనిట్స్ ఉచిత విద్యుత్ స్కీమ్కి అప్లై చేసుకున్నారో సో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అప్డేట్ అనమాట సో మీరు కనుక అప్లై చేసుకుంటే ఈ స్కీమ్కి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో అనేది మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ స్కీమ్ మిస్ కాకుండా మీరు పొందడానికి యూజ్ అవుతుంది అనమాట సో నేను ఈ డీటెయిల్స్ మీతో షేర్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబర్స్ని సపోర్ట్ చేయండి సో ఎవరైతే ఈ టూ హండ్రెడ్ ఉచిత విద్యుత్ స్కీమ్కి అప్లై చేసుకున్నారో సో వాళ్ళ డేటా ఎంట్రీ కోసం గవర్నమెంట్ ఒక ఒక ప్రత్యేక వెబ్సైట్ అయితే రూపొందిస్తుంది ఆ వెబ్సైట్లో మీ డేటా అనేది మీరు అప్లోడ్ చేయాలంట అంటే మీ పేరు కానీ లేకపోతే మీ కరెంటు బిల్ నంబర్ కానీ మీటర్ నంబరు ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఎంటర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే లాస్ట్ వన్ ఇయర్గా మీరు ఎంత ప్రతి మంత్ ఎంత వాడుతున్నారు ఎన్ని యూనిట్స్ మీరు వాడుతున్నారని చెప్పేసి యావరేజ్ కాలకులేషన్ చేస్తారన్నమాట యావరేజ్ కాలిక్యులేషన్ చేసేసి మంత్లీ మీకు ఎన్ని యూనిట్స్ కావాలి అని ఒక యావరేజ్ క్యాలిక్యులేషన్ చేసుకొని దాని ప్రకారంగా గవర్నమెంట్ మీ తరఫున అమౌంట్ అయితే కరెంటు డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళకి పేమెంట్ చేస్తుంది సో ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు మీ డేటాని వాళ్ళు రూపొందించిన వెబ్సైట్లో నమోదు చేయాలి లేకపోతే ఆ పని గవర్నమెంట్ కూడా చేస్తుంది సో గవర్నమెంట్ అయినా చేయొచ్చు మీరైనా చేయొచ్చు సో అది మనకి ఇంకా ఫ్యూచర్లో ఒక ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది బెంగళూరులో అంటే కర్ణాటకలో వాళ్ళు ఆప్షన్ ఇచ్చారనమాట సో మీరైనా చేసుకోవచ్చు లేకపోతే గవర్నమెంట్ అయినా చేస్తుంది చెప్పి అక్కడ ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ కూడా అదే ఆప్షన్ ఇవ్వచ్చు అని చెప్పేసి మన న్యూస్ అయితే వస్తుంది మీ డేటా అనేది వెబ్సైట్లో మీరైనా ఎంటర్ చేసుకోవచ్చు లేకపోతే గవర్నమెంట్ అయినా ఎంటర్ చేస్తుంది మీరు ఇచ్చిన డేటా ప్రకారం ఈ ప్రజాపట్న అప్లికేషన్ ప్రకారంగా ఇక చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మంత్లీ మీరు ఎంత వాడుతున్నారు అని చెప్పి ఇక్కడ మెషన్ చేస్తారు చూడండి ఒకవేళ మీరు జీరో టూ హండ్రెడ్ అయితే ఇక్కడ టిక్ మార్కు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ అయితే ఇక్కడ టిక్ మార్కు టూ హండ్రెడ్ పైన టిక్ మార్కు సో ఎవరైతే టూ హండ్రెడ్ పైన టిక్ మార్క్ చేసినా వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు ఓన్లీ టూ హండ్రెడ్ లోపలే కదా ఓకేనా సో వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది అనమాట సో వెబ్సైటు వెబ్సైట్ ఏంటి మనము ఎలా నమోదు చేయాలి ఇవన్నీ కూడా నేను ఆబోర్ రోజుల్లో వీడియోస్ చేస్తాను సో రెగ్యులర్గా మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి ఓకే సో అది అప్డేటు థ్యాంక్ యూ